ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత చెక్ బౌన్స్ కేసులో ఉన్నారు. ఇది చాలా కాలంగా నడుస్తుంది, 6 ఏళ్ల కాలంగా ఈ కేసు ఉంది. 2015లోనే ఆమె 70 లక్షల రూపాయలు అప్పు తీసుకుని, అప్పు తీర్చకుండా దానికి వడ్డీ కూడా చెల్లించకుండా వేధిస్తున్నారంటూ శ్రీనివాసరావు అనే వైజాగ్ చెందిన ఒక వ్యక్తి 2018లో కేసు వేశారు. అప్పటికి ఆమె పాయకరావుపేట ఎమ్మెల్యే. 2015లో ఎమ్మెల్యేగా ఉండగా అప్పు తీసుకుని అధికారాన్ని ఉపయోగించుకుని అప్పు తీర్చకుండా తాత్సార్యం చేస్తూ తనను వేధిస్తున్నారన్నది ఫిర్యాదుదారుడి అభియోగం. దాదాపుగా 2018 నుంచి ఇప్పటి వరకు ఆ కేసు నడుస్తుంది. తాజాగా ఆమె ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 6 నెలలుగా ఏపీ హోంమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏపీ హోంమంత్రిగా అయిన తర్వాత ఆ చెక్ బౌన్స్ కేసు విషయంలో తాము రాజీ కుదుర్చుకున్నాము అంటూ తాజాగా ఏపీ హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. చూడొచ్చు, చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదు, ఏపీ హోంమంత్రి మధ్య కుదిరిన రాజీ. విశాఖ కోర్టులో కేసు ప్రొసీడింగ్స్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్. జాయింట్ మెమో దాఖలు చేసిన శ్రీనివాసరావు, వంగలపూడి అనిత. అంటే ఆమె ఎమ్మెల్యేగా ఉండగా తీసుకున్నటువంటి అప్పు తీర్చడం లేదని ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే దాఖలైనటువంటి పిటిషన్ కేసు విచారణలో ఉండగా ఇప్పుడు ఆమె ఏపీ హోంమంత్రి అయ్యారు. ఏపీ హోంమంత్రి అయిన తర్వాత ఈ కేసులో రాజీ కుదుర్చుకున్నారు. ఈ కేసును కొట్టేయాలని, విశాఖ కోర్టులో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ను కూడా నిలిపివేయాలని ఆమెతో పాటు శ్రీనివాసరావు కూడా ఏపీ హైకోర్టులో జాయింట్ మెమో దాఖలు చేశారు. దీని మీద వేగి శ్రీనివాసరావు నుంచి 70 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి వంగల్పూడి అనిత 2018లో విశాఖ కోర్టులో ఆయన సూటు దాఖలు చేశారు. అప్పటి నుంచి ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుంది. ఇక ఇప్పుడు ఆ అప్పు విషయంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. అంటే 70 లక్షల రూపాయల అప్పు ఎమ్మెల్యేగా ఉండగా ఆమె తీసుకుని దాని మీద వడ్డీ అసలు చెల్లించకుండా తాత్సార్యం చేస్తుంటే పిటిషనర్ కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా ఎన్నాళ్లుగా సెటిల్ కానటువంటి కేసు ఇప్పుడు ఆమె ఏపీ హోంమంత్రి అయిన తర్వాత, ఆమె బాధ్యతలో వచ్చిన తర్వాత రాజీకి వచ్చింది. ఈ రాజీ విషయంలో ఏపీ హైకోర్టులో జాయింట్ మెమో దాఖలు చేశారు కాబట్టి కోర్టు ఎలా స్పందిస్తుంది, ఎప్పటికే ఆమె చెక్ బౌన్స్ కేసు ముగుస్తుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.